ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల కురుక్షేత్రం రణరంగాన్ని తలపించింది. చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పలుచోట్ల ఘర్షణకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ఎమ్మెల్సీ దొరబాబు వాహనం మీద ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎమ్మెల్సీకి గాయాలయ్యాయి. ఇక యాదమరి మండలం బేరియండాలోని నామినేషన్ వేసే సమయంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేయనీయకుండా వైసీపీ అభ్యర్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు వాహనంపై వైకాపా మద్దతుదారులు రాళ్లు విసిరారు. ఎమ్మెల్సీపై దాడిని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పులవర్తి నాని తీవ్రంగా ఖండించారు. వైకాపా గుండాల రాళ్ల దాడిని పిరికి పంద చర్యగా అభివర్ణించారు. గెలిచే సత్తా ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలి, కానీ నామినేషన్లు వేయకుండా అడ్డుపడడం హేతుబద్ధం కాదని మండిపడ్డారు. ఎమ్మెల్సీపై జరిగిన దాడిని ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.